హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ప్రజాకూటమి అభ్యర్థి చాడ వెంకటరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నారాయణ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవాన్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారు, బీజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామారావు గారు, అలాగే ఇప్పుడే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మరి మద్దతిస్తా మాజీ గారు మాట్లాడి నేను తప్పనిసరి నేను జైన్ అవుతాను, నేను రాకపోతే అన్యాయం చేసినామని అవుతానని చెప్పి ఆయనకు ఆయన ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఏర్పడతాం. అక్కడ రేపు వేలాది మందితో ఉష్ణాబాద్ పక్కన ఉన్న పోతారంలో భారీ బహిరంగ సభ జరగబోతుందని చెప్పి తెలియపరుస్తాం. ఇప్పటికే హెలిప్యాడ్కి సంబంధించి పూర్తిగా చేశాం, హెలికాప్టర్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా అందించినాయి. అయితే వాళ్ళు ఉన్న పరంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్ఎన్జీ డిపార్ట్మెంటు, మిగతా అన్ని డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించినారు. అన్ని క్లియరెన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మేము రేవంత్ రెడ్డి కార్యాలయం వారికి పంపించాం, కలెక్టర్ కూడా పంపించాం. కాబట్టి ఏదైనా నేను బహిరంగ సభను చేపదం చేయాలని నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలని కోరుతున్నాను.